కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తున్నారని, గత సీజన్లో రైతులు 973 హెక్టార్లలో వరి సాగు చేయగా అకాల వర్షాల వల్ల 500 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. నివర్ తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్ట పరిహారాన్ని అంచనా వేసి పైస్థాయి అధికారులకు నివేదిక పంపిస్తున్నట్లు జమ్మలమడుగు మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రబీ సీజన్లో ఎక్కువగా మండలంలో రైతులు 4100 హెక్టార్లలో శనగలు సాగు చేయగా సమగ్ర సర్వే జరిపి క్రాప్ డామేజ్ అప్ ద్వారా జరిగిన నష్టాన్ని ఆమోదం చేయడం జరుగుతుందని అన్నారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా పైస్థాయి అధికారులకు నివేదికలు పంపిస్తామని తెలిపారు. నవంబర్ నెలలో 26, 27, 28 మూడు రోజులు కూడా మన జమ్మడుగులో వర్షపాతం నమోదైంది. 27వ తేదీ 87 mm వర్షపాతం మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల కొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఈ శనగ పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ఎందుకంటే ఈ శనగ పంట ఎక్కువ తేమ శాతాన్ని తట్టుకోలేదు. దాని వేరు వ్యవస్థ వేరు గుళ్ళు ఈ వీల్ట్ అనేది తోకడం వలన, పంగ తీగలు తోకడం వలన నష్టం జరిగింది. అందుకు ప్రతి గ్రామంలో కూడా శనగ పంట ఎవరెవరు వేసి నష్టపోయినారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పొలాలకు వెళ్ళి అక్కడనే ఆ రైతుల వివరాలను సేకరిస్తున్నాం. పంట నష్టం ఎంత మేరకు జరిగిందో, ఇకపోతే మినుము పెసలు కూడా కొంతవరకు నష్టం జరిగింది. పత్తికి కూడా నష్టం జరిగింది. జొన్నకు కొన్ని వాటి కొన్ని పంటలకు తగ్గినా పెద్దగా నష్టం లేదు. నష్టం జరిగిన పంటలను మొత్తం వాటి నివేదికలన్నీ కూడా మేము తొందరగా ప్రభుత్వానికి పంపిస్తాం. ఈరోజు సాయంత్రం లోపల ఎంత మేరకు ఎంత అమౌంట్ నష్టం జరిగినది కూడా ఒక గ్రామ వారిగా రైతు వారిగా అన్ని నివేదికలు తయారు చేసి ఏడీ గారికి ఏడీ ద్వారా రెవెన్యూ శాఖ వారి ద్వారా పంపడం జరుగుతుంది. ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా రైతులు వరి సాగు చేస్తారు. 973 హెక్టార్లు గత ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేయడం జరిగింది. దీంతో దాదాపు 500 హెక్టార్లు మన సెప్టెంబరు అక్టోబరు మరియు డిసెంబర్లో 15-16 కూడా అకాల వర్షాలు కూడా జరిగింది. దానివల్ల పంట నష్టం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ క్రాప్ డ్యామేజ్ ఎన్యుమరేషన్ చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. ఆల్రెడీ 2 సార్లు వాళ్ళ ఖాతాలలో డబ్బు కూడా జమ చేశాము. ఇక్కడ నివర్ తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని కూడా ఇప్పుడు అంచనా వేసి ఈరోజు సాయంత్రానికల్లా పై అధికారులకు నివేదికలు పంపిస్తాము. ఇక రబీలో వస్తే ప్రధానంగా జమ్మోడు మండలంలో గుడ్డశనగను సాగు చేయడం జరుగుతుంది. గుడ్డశనగ దాదాపు 4100 ఎకరాలలో సాగు చేయడం జరిగింది. దీంట్లో 3750 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామ వారిగా రైతు వారిగా వారి పొలంలో ఈ యొక్క ఈ పంట నమోదు చేయడము మరియు ఎంత మేరకు నష్టం జరిగిందో ఒక యాప్ ద్వారా, క్రాప్ డ్యామేజ్ యాప్ ద్వారా వాళ్ళది ఈ మొత్తం అంతా రికార్డ్ చేయడం. ఈరోజు నివేదికలు 15 తేదీ లోపల ప్రభుత్వానికి కమిషనరేట్కు ఈ నివేదికలు చేస్తే వాళ్ళు 31 లోపలనే ఎవరైతే నష్టపోయినారు రైతులకు వాళ్ళందరూ కూడా డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వము ఇది సత్వర చర్య.